మా మినిస్టర్ గారు నాకు అవకాశం ఇచ్చినందుకు స్పీకర్ గారు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. మొదటిగా ప్యారిస్లో ఒలింపిక్ గేమ్స్ నడుస్తూ ఉన్నాయి అధ్యక్ష. మనం ఈరోజు మన జాతీయ మన దేశ పక్షాన 2 మెడల్స్ కొట్టుకున్నాం. మను బాకర్ అనే షూటింగ్ క్రీడాకారునికి, అదే మాదిరిగా నికజ జరీన, ఈషా సింగ్, ఆకుల శ్రీజా, దీప్తి దివాలి అనే క్రీడాకారులు తెలంగాణ నుంచి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా మెడల్ సాధించాలని మనస్ఫూర్తిగా రాజకీయాలకు అతీతంగా సపోర్టర్తో వారికి శుభాకాంక్షలు చెప్దామని కోరుకుంటా ఉన్నాను. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీని క్రీడాకారులను వెలికి తీయడానికి గ్రామీణ ప్రాంతాల నుంచి ఒక టాలెంట్ హెడ్ను ఏర్పాటు చేసి అనేక మంది క్రీడాకారులను తెచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది అధ్యక్ష. గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష, నేను 2005లో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా పనిచేశాను అధ్యక్ష, సమైక్య ఆంధ్రప్రదేశ్లో. దాని ముందు ఈ రాష్ట్రంలో ఆ రోజు ఉన్నటువంటి సమైక్య ఆంధ్రలో ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా స్పోర్ట్స్ స్కూల్ని తీసుకొచ్చిన చరిత్ర ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి వారు నాదెండ్ల ఎన్ జనార్దన్ రెడ్డి గారు సార్, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిది 1992లో సార్. దాదాపు 250 ఎకరాలతో షామీర్పేట్ హకీంపేటలో ఒక స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభించారు అధ్యక్ష. నాకు గుర్తుంది, నేను 2005లో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అయిన తర్వాత మా నాయకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి వారు, అందరికి ఇష్టమైన వారు, అన్ని రంగాల్లో గొప్పగా చేసినటువంటి ఒక నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు క్రీడలను ప్రోత్సహించడానికి ప్రధానమైనటువంటి ఒక బాధ్యతను కలిగిస్తూ నాకు అవకాశం కల్పించారు, పూర్తిగా సహకరించారు అధ్యక్ష. ఒక స్కూల్ని అక్కడ ఒక రేకుల షెడ్ ఉండేది అధ్యక్ష. ఆ స్పోర్ట్స్ స్కూల్లో ఆ రోజే వందల సంఖ్యలో దాంట్లో తర్ఫీజై రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి, జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి పోయి క్రీడా పథకాలు తీసుకొచ్చిన చరిత్ర మరి ఆ స్కూల్కి ఉండే. కానీ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండే, హాస్టల్స్ లేకుండే, అకాడమీ లేకుండే, దాంతోపాటు అన్యాక్రాంతంగా అక్కడ అక్రమాలకు గురవుతూ ఉండే. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అక్కడ చుట్టూ దాని కంపౌండ్ కట్టి, అప్పటికే నువ్వు 250 ఉన్నది కాస్త 206-207 ఎకరాలకు మిగిలిపోతే కంపౌండ్ కట్టి ఒక పెద్ద స్పోర్ట్స్ స్కూల్ని 10 కోట్లతో ఏర్పాటు చేసి ఈ దేశానికి ఒక ఆదర్శంగా ఏదో జనార్దన్ రెడ్డి గారు తీసుకొచ్చారో మరి దాన్ని ఇంకా అత్యుత్పదంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేయడం జరిగింది. చేయడమే కాకుండా అధ్యక్ష, దాంతోపాటు ఇంకా అదనంగా కూడా స్పోర్ట్స్ స్కూల్స్ ఉండాలి, రాష్ట్రం చాలా పెద్దది. ఇక్కడితో పాటు ఆ రోజు కడపలో, అటు వైజాగ్లో, తెలంగాణలో కరీంనగర్లో స్పోర్ట్స్ స్కూల్ని ఏర్పాటు చేసి మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే టాలెంట్ ఉన్నటువంటి క్రీడాకారులు ఉన్నారో వాళ్ళందరినీ వెలికి తీసి వారికి ఒక మంచి నేర్పరిచి మరి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి పథకాలు తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అధ్యక్ష. నాకు గుర్తుంది 2004 నుంచి 2014 వరకు దాదాపుగా 165 అంతర్జాతీయ స్థాయి యాక్టివిటీస్ ఉంటాయి అధ్యక్ష. పథకాలు వస్తే 1644 జాతీయ పథకాలు వచ్చినటువంటి చరిత్ర మరి అప్పుడుంది. మరి ఈ 15 సంవత్సరాల కాలంలో నాకు గుర్తుంది అధ్యక్ష, దాదాపు నేను 36 అకాడమీలు నడిపిస్తున్నాను అధ్యక్ష. 36లో దాదాపు 18 నుంచి 22 స్పోర్ట్స్ అథారిటీ అకాడమీస్ అయితే స్పెషల్గా ఎక్సలెన్సియా అకాడమీస్ అని చెప్పి వాలీబాల్, ఫుట్బాల్, పవర్ లిఫ్టింగ్ లాంటి క్రీడలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం ద్వారా. ఆ రోజు
ప్లాన్ నాన్ ప్లాన్ బడ్జెట్లో ఆ రోజు 60 కోట్ల రూపాయలతో పాటు ఏదైనా ఈవెంట్ జరిగితే ప్రత్యేకంగా దానికి బడ్జెట్ కేటాయించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 36 అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలు ఈ హైదరాబాద్లో నడిపించాం. రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి క్రీడలు 1000కి పైగా నిర్వహించడం జరిగింది. దాంతోపాటు సీఎం కప్ అని ఒకటి చేసి శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ దాకా క్రీడా జ్యోతి రన్ను ప్రారంభించి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న క్రీడాకారులను గుర్తించి వారికి తరికి తగినటువంటి అకాడమిస్ట్లో వాళ్ళని చేర్చి తరపిదినిచ్చి వాళ్ళని ఉన్నత స్థాయికి అంతర్జాతీయ స్థాయికి తీసుకొచ్చాము అధ్యక్ష. దాంట్లో ఒక రకంగా చెప్పాలంటే ఆదివాసులకు విలు విద్య, అదే మాదిరిగా స్విమ్మర్స్ ఎవరైతే ఉంటారో చేపలు పట్టేవాళ్ళు, సముద్రాలు పోయి పట్టేవాళ్ళు, అలాంటి కుటుంబాల నుంచి పిల్లలను తీసుకొచ్చి స్విమ్మింగ్లో వారికి తర్ఫీతులు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇలా వేరే టాలెంట్ ఉన్న వారు అందరినీ కూడా గుర్తించి రకరకాల స్పోర్ట్స్లలో అంతర్జాతీయ స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అధ్యక్ష గర్వంగా చెప్తా ఉన్నాం, ఈరోజు ఇవాళ సానియా మిర్జా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రోత్సాహం వల్ల ఆ రోజు అంతర్జాతీయ స్థాయికి ఇలా ఒక క్రీడాకారుని తీసుకొచ్చుకున్నాం. సైనా నెహ్వాల్ని తెచ్చుకున్నాం, జ్వాల గుత్తా జ్వాలను తెచ్చుకున్నాం, చేతన్ తీసుకొచ్చుకున్నాం, తేజస్విని తీసుకొచ్చుకున్నాం, జేజే శుభాన్ని తీసుకొచ్చుకున్నాం, గీతను తెచ్చుకున్నాం, శంకర్ తెచ్చుకున్నాం, అర్జున్ అవార్డులు, పద్మశ్రీ అవార్డులు. ఆ రోజు భారతదేశంలో హైదరాబాద్ స్పోర్ట్స్ హబ్గా చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము అధ్యక్ష. నేను చెప్తున్నా. దాంతోపాటు అధ్యక్ష ముఖేష్ హాకీ ప్లేయర్ గతంలో, గోపి అప్పటికే ఇంటర్నేషనల్ ప్లేయర్, వాళ్ళ భార్య లక్ష్మితో సహా అవే కాకుండా అధ్యక్ష వాళ్ళని తీసుకొచ్చి వారి ద్వారా అకాడమీస్ పెట్టే ఏర్పాటు చేసినాం. గోపికి 5 ఎకరాల భూమి గచ్చిబౌలలో ఇచ్చినాం, ముఖేష్కు 5 ఎకరాల భూమి అకాడమీ పెట్టడానికి ఇచ్చినాం, ఇండ్ల పట్టాలు ఇచ్చినాం, కోట్ల రూపాయల ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చినాం. కేవలం పెద్ద పెద్ద క్రీడాకారులకే, టెన్నిస్కే, వాళ్ళకే కాకుండా కబడ్డీ, ఖోఖో, చెస్, మరి హ్యాండ్బాల్తో పాటు చిన్న చిన్న వెయిట్కి సంబంధించిన ట్రైనింగ్స్. అధ్యక్ష క్రీడల్లో 4 రకాలు ఉన్నాయి. ఒకటి ఒలింపిక్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, స్టేట్ గేమ్స్. స్టేట్ గేమ్స్ అంటే రాష్ట్రంలో ఉన్న కబడ్డీ, క్రికెట్, చిన్న చిన్నటువంటి సంబంధించిన అన్నీ కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి వాటిలు ఉంటాయి. దీంతోపాటు అనేకమైనటువంటి మన గ్రామ క్రీడలను కూడా దాంట్లో చేర్చి ఇవ్వడం జరిగింది. మార్షల్ ఆర్ట్స్, వెయిట్ ట్రైనింగ్స్ అంటే పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ ఒలింపిక్ గేమ్ అవుతుంది, పవర్ లిఫ్టింగ్ కామన్వెల్త్ గేమ్ అవుతుంది. దీంతోపాటు తైక్వాండో, కరాటే, బాడీ బిల్డింగ్, మరి రకరకాల క్రీడలను చేర్చి అందరినీ కూడా ప్రోత్సహించి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దిన చరిత్ర ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చేస్తూ ఉన్నది. మరి దురదృష్టం అధ్యక్ష, నాకు గుర్తుంది ఏషియన్ గేమ్స్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఆ రోజు మంచి క్రీడా ప్రాంగణాలు కట్టినారు. దాని తర్వాత వారు కూడా క్రీడలను మర్చిపోయినారు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ క్రీడా ప్రాంగణాలు ఏవైతే ఉన్నాయో, గచ్చిబౌలి, ఈసుఫ్ కూడ, ఎల్బీ నగర్, ఎల్బీ స్టేడియంతో పాటు విజయవాడ, వైజాగ్, మరి కడప, ఇతర ప్రాంతాలు ఉన్నటువంటి కూడా చేశాం. కరీంనగర్లో కూడా ప్రత్యేకంగా స్పోర్ట్కి సంబంధించినటువంటి ప్రత్యేకమైన పేరు ఉంది. చాలామంది క్రీడాకారులు ఉన్నారు అక్కడ, గంగుల కమలాకర్ గారు ఉన్నారు, వారికి కూడా తెలుసు. అక్కడ ప్రత్యేకంగా స్పోర్ట్స్ స్టేడియంని అభివృద్ధి చేశాం, వాటర్ స్పోర్ట్స్ కూడా పెట్టి అక్కడ స్పోర్ట్స్ స్కూల్ పెట్టి అభివృద్ధి చేసిన చరిత్ర మరి ఆ రోజు ప్రభుత్వానికి అధ్యక్ష. మరి నేను అనుకున్నా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈడ క్రీడల పరిస్థితి ఏ రకంగా ఉందంటే పూర్తిగా నిర్లక్ష్యానికి గురై కోమలకు తీసుకుపోయినారు అధ్యక్ష, కోమలకి. దాంట్లో గతంలో ఒక 5 మంత్రులతోటి కమిటీ వేశారు, గౌరవ మాజీ మంత్రులు కేటీ రామారావు గారు, మా అమ్మ సబితమ్మ, దాంతోపాటు క్రీడల మంత్రి శ్రీనివాస్ గారు, దయాకర్ రావు గారితో ఒక సబ్ కమిటీ ప్లాన్ చేశారు, ఒక పాలసీకి ప్లాన్ చేశారు. నాకు తెలిసి ఒక్క మీటింగ్ పెట్టారు, కానీ 100 సార్ల, 1000 సార్ల స్టేట్మెంట్ ఇచ్చారు,
అంతర్జాతీయ స్థాయిలో క్రీడలను తీసుకొస్తాం. తెలంగాణలో గ్రామానికి స్కూళ్ళలో ఏర్పాటు చేసి క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి క్రీడాకారులను వెలికి తీస్తాం. ఇక్కడ పెద్ద ఎత్తున స్టేడియాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. స్టేడియాలు అటుపోగా క్రీడలు మూర్తిగా చరిత్రలో కనబడకుండా చేసినటువంటి ఒక ఘన కీర్తి మీకే దక్కిందని చెప్తాను అధ్యక్ష. పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. నాకు గుర్తుంది, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా ఉన్నప్పుడు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు అపాయింట్ చేసినటువంటి కోచ్లు, గార్డెన్లు చేసినటువంటి పనులు మెయింటైన్ చేసిన వాళ్ళు అప్పుడు ఉన్నారు తప్ప ఇప్పటి వరకు కొత్త అపాయింట్మెంట్ జరగలే. అప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్చువల్గా పనిచేసే వాళ్ళు రిటైర్ అయిపోతే ఇప్పటి కూడా చూసే నాదలు లేనన్న విషయాన్ని ఒక్కసారి గమనించాలి అధ్యక్ష. ఇలా ఈరోజు ఒలింపిక్ అసోసియేషన్, ఇలా గేమ్స్ రావాలంటే అధ్యక్ష ఒలింపిక్ అసోసియేషన్ ఉంటాయి అధ్యక్ష. ఆ ఒలింపిక్ అసోసియేషన్కి కావాల్సిన బడ్జెట్ ఇచ్చి వాళ్ళ సెలక్షన్లు ఏర్పాటు చేసి ఆ క్రీడలను పెట్టగలిగితేనే క్రీడలు వస్తాయి. తర్వాత క్రీడాకారుడు అతడు అంతర్జాతీయ స్థాయికి పోవాలంటే వారు అనేకమైన క్రీడల్లో పార్టిసిపేట్ చేయగలిగితేనే ర్యాంకింగ్ పెరుగుతుంది. ఇక్కడ క్రికెట్ క్రీడాకారులు ఉన్నారు, అనేక మంది క్రీడాకారులు ఉన్నారు, మా వెంకన్న స్పోర్ట్స్ మినిస్టర్గా ఉన్నారు. ఆ రోజు చేసినటువంటి అభివృద్ధి తప్ప ఇప్పుడు ఒక లేదనే అంశాన్ని చెప్తా ఉన్నా. ఈరోజు క్రీడలను ప్రోత్సహించడానికి నేను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా అధ్యక్ష. 361 కోట్లు ఇచ్చి ఈరోజు రాష్ట్రంలో క్రీడలను పూర్తిగా సహకరించి పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి మొట్టమొదటిసారిగా ఇంత బడ్జెట్ ఇచ్చినందుకు గాను యావత్ తెలంగాణ ప్రజల పక్షాన, వారికి క్రీడాకారుల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నా. సపోర్టులతో వారిని మనం అభినందించాల్సిందిగా కోరుతున్నా మా సురేఖ అక్క గారికి కూడా. అక్క మీరు క్రీడా మంత్రిత్వ శాఖను చూస్తూ ఉన్నారు, నా అభ్యర్థన ఇలా క్రీడాకారులకి గోల్డ్ మెడల్ తీసుకొస్తేనే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కాదు. మనం క్రీడాకారుడు మొదలైతా ఉంటే ఆ క్రీడాకారుకి షూ కాడ నుంచి, బట్టల కాడ నుంచి, ఫుడ్కి కావలసినటువంటి ఏర్పాటు ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఇవ్వగలిగితే ఆ క్రీడాకారుడు పైకి రాగలుగుతాడు. మనం స్పోర్ట్స్ స్కూల్స్ పెట్టాం, ఇలా స్పోర్ట్స్ స్కూల్లో ఎక్కడి వరకు చదివిస్తున్నాం అధ్యక్ష? 11, 12, +2 వరకు. అతనికి ఒక్కొక్కరికి ఒక 10,000 మినిమం నెలకు వేసుకున్నా, 20,000 వేసుకున్నా 2 లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాం. ఆ క్రీడాకారుడు స్కూల్లోకి వచ్చి పూర్తిగా జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి క్రీడలు సాధించుకున్న తర్వాత, ఆ స్థాయికి వచ్చిన తర్వాత 12th క్లాస్ నుంచి అతను బయటికి వెళ్ళిపోతాడు అధ్యక్ష. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లవాడికి కావలసిన స్పోర్ట్స్ మెటీరియల్ ఉండదు, ట్రైనింగ్ ఉండదు, కోచింగ్ ఉండదు, తినడానికి కావలసిన మంచి ఆరోగ్యమైనటువంటి ఫుడ్ దొరకదు, ఆ చదువుకోవడానికి బయటికి వెళ్తే చదువుకోలేడు. సార్ 5 నిమిషాలు, చాలా ఇంపార్టెంట్ సార్ ఇది, ఎందుకంటే ఆ లీస్ట్ బాగా సార్ అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా ఇలా ఈ సార్ మొదటి అవకాశం నాకు ఇంకా 10 నిమిషాలు టైం ఇవ్వాలి సార్ మీద దయచేసి. ఇలా ఆ క్రీడాకారుని మరి అంతర్జాతీయ స్థాయి నుంచి, ఇలా జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఒలింపిక్కి పోవాలంటే వారిని డిగ్రీతో పాటు, వారు పూర్తిగా చదువుతో పాటు క్రీడల్లో రాణించే అవకాశం కల్పిస్తే కానీ వాళ్ళు రాలేరనే అంశాన్ని మీకు చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇలా స్పోర్ట్స్ స్కూల్లో నేను కోరుతా ఉన్న ముఖ్యమంత్రి కానీ ఇలా ప్రత్యేకమైన ఫుట్బాల్ టోర్నమెంట్తో పాటు అనేక టోర్నమెంట్ తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హకీంపేటలో 206 ఎకరాల్లో ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయండి. ఎక్కడెక్కడైతే చదివే వాళ్ళు వస్తారో అక్కడ వారికి డిగ్రీతో పాటు క్రీడలు రాణిస్తే మనం అనేకమైన మంది ఒలింపిక్స్ని ఏర్పాటు చేసుకోవచ్చు అనే ఒక అంశాన్ని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు కాలం చెల్లిన స్టేడియంస్ ఇలా గచ్చిబౌలిలో దాన్ని పూర్తిగా మరి అంతర్జాతీయ స్థాయిలో మళ్ళీ రిపేర్ చేయాల్సిన అవసరం ఉన్నది. అదే మాదిరి ఈసూప్ కూడా ఎల్బీ నగర్, మరి అదే మాదిరి మన రాష్ట్రంలో కరీంనగర్ సంబంధించినటువంటి ఒక క్రీడాకారులకు అదొక ప్రధానమైనటువంటి ప్రాంతం. అక్కడ కూడా అంతర్జాతీయ స్థాయిలో అక్కడ కరీంనగర్ స్టేడియంని డెవలప్ చేయాలి. దాంతోపాటు మేము మా రామగుండం ప్రాంతం మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచింది, మంచిర్యాలకు మాకు మధ్యలో సింగరేణి ఉంది, ఒక అంతర్జాతీయ స్టేడియం ఆ ప్రాంతాల్లో కట్టగలిగితే చాలా బాగుంటుందని ముఖ్యమంత్రి గారిని వేడుకుంటా ఉన్నా. దాంతోపాటు అధ్యక్ష స్టేడియాలు కట్టారు అధ్యక్ష పోయిన ప్రభుత్వాలు, క్రీడా ప్రాంగణాలు అధ్యక్ష
ఒకసారి వారు కూడా మాతో వస్తే బాగుంటుంది. బొందల గడ్డల శ్మశానంలో మూలలా ఎక్కడ ఊదాడ కీడపాకన ఉంటుంది, బుడిద ఉంటుంది, బొందలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, ఎక్కడ కూడా పనికిరాని విధంగా ప్రభుత్వ సొమ్ము నష్టమైంది. కానీ ఏ క్రీడాకారునికి లాభం జరిగేటట్టు కనబడలేదు అధ్యక్ష. అదే అధ్యక్ష, దాంతోపాటు నేను అడుగుతా ఉన్నా, ఇలా ఒక క్రీడాకారుడు, మరి మా మినిస్టర్ గారిని కోరుతా ఉన్నా, ఇలా అన్నిటికంటే ప్రఖ్యాతమైనటువంటి స్టేడియం ఎల్బీ స్టేడియం అధ్యక్ష, హైదరాబాద్ షాన్ ఎట్లుందో, పురాణ షహర్ ఎట్లుందో, ఫతే మైదాన్ క్లబ్ కూడా మరి ప్రఖ్యాతిగాంచిన క్లబ్, ఇలా అది కూడా పూర్తిగా శిథిలావస్థలో ఉంది. దాన్ని అంతర్జాతీయ స్థాయిలో కొత్తగా మరి ఆ స్టేడియం శ్రీ బీర్లా ఇలయ్య గారు, ప్లీజ్ అధ్యక్ష, నేను ఈ స్టేడియం అంశంతో పాటు ఇవాళ దయచేసి కోరుతా ఉన్నా, ఇలా ఈ యొక్క స్కూల్స్లలో అధ్యక్ష, చిన్నారులకు అధ్యక్ష, ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళల్లో స్పోర్ట్స్ ఉన్నటువంటి అకాడమీస్ పెద్ద పెద్ద ల్యాండ్స్ ఉన్నాయని అధ్యక్ష, ఇవాళ స్పోర్ట్స్లో ఇవాళ విద్యార్థులు యువత ఎవరైతే అధ్యక్ష యువత మీద నాకు అవకాశం ఇచ్చారు, సమయం ఇస్తలేరు మీరు అధ్యక్ష, ఇవాళ స్పోర్ట్స్ స్కూళ్ళల్లో స్పోర్ట్స్ నువ్వు నేర్పించడానికి ఎవరు కూడా ముందు లేరు అధ్యక్ష. వేల కొద్ది స్కూల్ ఉన్నాయి అధ్యక్ష, దేనికి ప్లే గ్రౌండ్ ఉండదు, స్పోర్ట్స్ పీఈటీ ఉండదు, స్పోర్ట్స్ పీరియడ్ ఉండదు. ఖచ్చితంగా ఆ స్కూళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. స్పోర్ట్స్ గ్రౌండ్ లేకపోతే, పీఈటీ లేకపోతే, స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ చేయకపోతే వారిపై వారికి పర్మిషన్లు సీజ్ చేయాలి, ఆ బళ్ళను మూతలు వేయాలి. ఇంటర్నేషనల్ స్కూల్ అయినా ఏ స్కూల్ అయినా కూడా ఆ మాదిరిగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. ఇలా విద్యార్థి దశ నుంచే క్రీడాకారుడు తయారవుతారు అధ్యక్ష. చదువుకున్న యువత ఇలా రాజశక్తి మీద ఎన్నో కార్యక్రమాలు ఉండేటి, ఇవాళ తాగుడికి, బానిసకి, మద్యానికి, గంజాయికి బానిస తిరుగుతున్నారు అధ్యక్ష. ఇలా యువత బాగుండాలంటే క్రీడల్లో వచ్చే విధంగా అన్ని రకాలుగా ప్రోత్సహించే కార్యక్రమాన్ని చేయాలని చెప్పి